నా పేరు చేగూరు రాజా అండి మా గ్రామం హిమేత సాగర్ పన్నెండవ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా చేసి ఉన్నాను వార్డ్ మెంబర్లో చేసిన నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కానీ ప్రజల్లో నేను మమేకమైన తిరిగినటువంటి కార్యక్రమాలను కానీ ప్రతి ఒక్కరు ప్రజలు ఈ గ్రామ ప్రజలను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ యొక్క ఈ టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను కౌన్సిలర్గా నిలబ నిలబడడానికి ఈ యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ వార్డ్ మెంబర్గా చేసి ఉన్నాను ఆ టైంలో వార్డ్ మెంబర్ అయిపోయింది అయిపోయినప్పటికీ కూడా నేను ఎందుకంటే ప్రజల్లో ఈ గత ఐదు సంవత్సరాలు కూడా నేను ప్రజలను మమేకమై అందరితో కలుసుకొని నేను అందరిలా కాకుండా ఎందుకంటే నా వరకు ఎందుకంటే మనం ఈ అవకాశం ఇచ్చారు మనకు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి అని నా వరకు నేను చేతనైన ప్ర సహాయం కానీ ఇతరుల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి దాంట్లో నేను తోడ్పాటు ఉంటూ ప్రతి ఏదైనా అన్నా నాకు ఇట్లా అవసరం ఉందనగానే నాతో నా వరకు అయ్యేటువంటి సహాయం చేసి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క గ్రామ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుని ఉన్నారు తర్వాత మన ఇది ఇందులో మన ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ వచ్చింది అప్పుడు కూడా ఎందుకంటే అన్న ఇప్పుడు అందరూ ఇంతకుముందు అంటే మొదట్లో అందరూ అలా ఉండే ఇట్లా పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లేదా మేము ఎందుకంటే మీరు నాకు ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి మీరు నాకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి పదవి నేను చేయాలనుకుంటే మీకు ఏదైనా అవసరతలు ఉంటే చెప్పండి అది నాకు పదవి ఉన్నా లేకపోయినా పదవి శాశ్వతం కాదు కాబట్టి అన్న ఇట్లా గ్రామంలో వాటర్ రావట్లేదు కాబట్టి మీరు చేయాలనుకుంటే చాలా వరకు నేను ఎందుకంటే అడిగిన వెంటనే ఏదంటే అయ్యో మన గ్రామ మన గ్రామం కదా ఎందుకంటే నన్ను ఎన్నుకున్న ప్రజలు కాబట్టి మనం చేయాలి ఏదైనా చేతన చేయాలని చెప్పి నేను పదవులు లేన లేనప్పటికీ నేను అందరికీ వారికి వాల్స్ కానీ వాటర్ ఏ ప్రాబ్లం ఉన్నా నాతో నేను రెండు వేల నాలుగు వందల ఓట్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు మీరు ఇక్కడ వచ్చి మీ అంచనా ప్రకారం ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు నా పక్షాన ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలే నాకు వాళ్ళు ఎందుకంటే నాకు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి నేను ఏం భయపడలేదు పోటీ అనేది కామన్గా అంత పెద్దగా ఉండదని అనుకుంటున్నాను ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు మీ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి అంటే మీ ఆలోచన ఏంది అసలు అది అరవై గజల్లో పట్టాలు ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటివరకు అది పెండింగ్లో ఉన్నది అయితే మళ్ళీ మొన్న అడిగినప్పుడు మన కేసీఆర్ గారిని కానీ మన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని కానీ అడిగినప్పుడు ఒక్కరికి లేని ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను అది ఖచ్చితంగా నేను వార్త మన సీఎం గారితో కానీ మళ్ళీ మేమే మన ప్రకాష్ గౌడ్తో అయినా కానీ వారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి నా యొక్క నేను వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయడానికి నేను కృషి చేస్తాను మళ్ళీ ఈ గ్రామంలో చూసినట్టయితే మా గ్రామం చాలా ఎందుకంటే వెనుకబడిన గ్రామం అనమాట చిన్న గ్రామం చాలా ఇంకా ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి అన్ని వసతులు ఇక లేవు కాబట్టి అయినా మనకు ఈ మున్సిపాలిటీలో కలిపి ఉన్నారంటే చాలామంది అనుకొచ్చినారు అది మనకి గ్రామం డెవలప్మెంట్ చాలా వెనుకబడి ఉంది అయినా ఎందుకంటే నేను ఎందుకంటే దగ్గర సిటీకి ఉన్నప్పటికీ డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను వస్తే ఇంకా ఈ గ్రామాన్ని నేను ఆదర్శంగా గ్రామంగా నేను తీసిదిద్దుతానని నేను ఈ యొక్క ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ముందు ముందు ఇంకా ఈ గ్రామంలో ఎటువంటి అయితే మ్యాక్సిమం ఇంకా సీసీ రోడ్లు లేవు తర్వాత వాటర్ కనెక్షన్లు తర్వాత ఈ లైటింగ్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి తర్వాత మా గ్రామంలో చూసినది ఎక్కువ అయితే ఎందుకంటే లేని వాళ్ళే ఉన్నారు పేదలు కాబట్టి వాళ్ళకు ఏది అవసరం వచ్చినప్పటికీ వాళ్ళకు నేను తోడ్పాటు ఉండి అది నేను సహాయం చేస్తాను నిరు నిరుద్యోగులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా నేను అంటే నేను వాళ్ళైతే స్కీమ్ మన కేసీఆర్ గారు అయితే ప్రవేశపెడుతున్నాను అందరూ తర్వాత మాట్లాడి నేను కూడా వారికి సహాయపడతానని నేను మీకు తెలియజేస్తున్నాను నేను పోటీ చేయడానికి ఈ గ్రామ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు అలాగే గ్రామ ప్రజలు కూడా ఎంతగానో నాకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈ యొక్క కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి ప్రతి ఒక్కరు నా అత్యధిక మెజారిటీ మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాను కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై జై తెలంగాణ